హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఉమిటాస్ డైరీ. నేను మీ కీర్తి సంపత్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు రెసిపీ వచ్చేసి కూల్ రస్క్ పేస్ట్రీ. పేరు వినడానికే కొత్తగా ఉంది అనుకుంటున్నారా? టేస్ట్ మాత్రం చాలా సూపర్బ్ అండ్ ఫెంటాబ్లెస్గా ఉంటుంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అఫ్కోర్స్ పెద్దవాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చి తీరుతుంది అనుకోండి. ఇది పార్టీ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి డిఫరెంట్గా ట్రై చేయాలి అనిపిస్తే ఒక్కసారి రెసిపీని ట్రై చేసి పెట్టండి. ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. అడిగి మిమ్మల్ని తెలుసుకుంటారు ఎలా చేశారు అని. అంత బాగుంటుంది టేస్ట్. ప్రాసెస్ చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 లీటర్ వరకు పాలను తీసుకోండి. పాలు తీసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండిని కూడా వేసుకొని ఒక విస్కర్ సహాయంతో ఉండలు అనేవి లేకుండా కలుపుకోండి. ఇక్కడ కార్న్ ఫ్లోరు మైదా పిండికి బదులు కస్టర్డ్ పౌడర్తో కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో దీన్ని వడకట్టుకోండి. వడకట్టుకుంటే ఏమైనా లంప్స్ అనేవి లేకుండా వచ్చేస్తుంది మనకి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోండి. మీకు ఒకవేళ తీపి ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకొని దీన్ని బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. ఉండలు అనేవి లేకుండా చూసుకోండి. ఒకవేళ ఎంత కలిపినా కానీ మైదా పిండి కార్న్ ఫ్లోర్ వల్ల మీకు ఉండలు అనేవి కడితే కంగారు పడకుండా చల్లారిన తర్వాత ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి 1 కప్ వరకు నీళ్ళని తీసుకోండి. 1 కప్పు నీళ్ళకి 1/2 కప్పు పంచదార తీసుకోండి. మీకు ఇక్కడ ఇష్టమైతే కనుక ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ లేకపోతే సాఫ్రాన్ కానీ వేసుకొని పంచదార అంతా కరిగేంత వరకు దీన్ని మరిగించుకోవాలి. రోల్ బాయిలింగ్ అయితే సరిపోతుంది మనకి. ఇలా వచ్చిన తర్వాత ఒకటి ఎయిర్ టైట్ కంటైనర్ ఉన్నటువంటి ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని దానిలోకి ఇవి రస్క్ అండి, మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఈ రస్క్ని ఒక లేయర్ అంతా కింద రస్క్తో పెట్టేసేసి రస్క్ అంతా పెట్టిన తర్వాత ముందు తయారు చేసుకున్నటువంటి షుగర్ సిరప్ని ఈ రస్క్ పైన వేసుకోండి. షుగర్ సిరప్ అనేది చల్లారక ముందే వేడిగా ఉన్నప్పుడు వేసుకున్న తర్వాత ముందు రెడీ చేసుకున్నటువంటి క్రీమ్ని ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీనిపైన అప్లై చేసుకోండి. ఇలా మొత్తం అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇది కోకోనట్ పౌడర్ అండి. కొబ్బరి పౌడర్ని కూడా దీనిపైన స్ప్రింకిల్ చేసుకోండి. పిల్లలకి పెట్టేటప్పుడు కొబ్బరి పొడిని ఇష్టపడరు అనుకుంటే కనుక చాక్లెట్ని గ్రేట్ చేసి ఆ పౌడర్ని కూడా దీనిపైన వేసుకోండి. కోకోనట్ పౌడర్ ప్లేస్లో టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. ఇలా కోకోనట్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ రస్క్ పెట్టేసేసి సేమ్ ముందు చెప్పిన విధంగానే ఫస్ట్ షుగర్ సిరప్ అలాగే క్రీమ్ తోటి మొత్తం అప్లై చేసుకోండి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కోకోనట్ పౌడర్ కూడా మళ్ళీ స్ప్రింకిల్ చేసుకొని నానబెట్టుకున్నటువంటి బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ బాదం పప్పుతోటి గార్నిష్ చేసుకొని దీన్ని 1 నుంచి 2 గంటల సేపు పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రీజ్ మాత్రం చేయొద్దు, కేవలం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు ఎక్కువ టైం లేదు, తొందరగా సర్వ్ చేసుకోవాలి అనుకుంటే షుగర్ సిరప్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే పోసుకుంటే మీకు 1/2 గంట సేపు పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మన రస్క్ అనేది తొందరగా నానిపోతుంది. అలా అయితే నేను 2 గంటల సేపు తర్వాత చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత బాగుందో. చూడడానికే కాదు టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఉమిటాస్ డైరీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక డిఫరెంట్ రెసిపీతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.